లోక నాయకుడు కమల్ హాసన్ నటనకి అభిమానులు కాని వారు ఎవరూ లేరు. దశావతారం లాంటి సినిమాని కమల్ హాసన్ తప్ప ఇంకెవరూ చేయలేరు అని కూడా సినీ ప్రపంచం ఏకకంఠంతో చెప్పుకున్నారు. అలాంటి నటరాజుతో రీసెంట్ గా విక్రమ్ అనే సినిమా తీసి మంచి క్రేజ్ దర్శకుడిగా మారిపోయాడు లోకేష్ కనకరాజు. విక్రమ్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో ఇళయ దళపతి విజయ్ తో లియో అంటూ మరో సినిమా అనౌన్స్ చేసి పోస్టర్ కూడా విడుదల చేశారు. అనౌన్స్ అయిన కొద్ది గంటల్లోనే ఆ ప్రాజెక్ట్ న్యూస్ మంచి బజ్ని క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో రామ్ చరణ్ ఉన్నాడు అంటూ పలు అంశాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లియో నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్లో తెలంగాణకి చెందిన కార్ విజువల్ కనిపించడం కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. దీనితో ఇది చరణ్ రోల్కి ఏమన్నా లింక్ ఉంటుందేమో అనే రూమర్స్ అయితే మొదలయ్యాయి. మరి చరణ్ అయితే ఈ సినిమాలో ఉన్నాడో లేదో కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.